তোর না মারলে তুই তখন পালা যায়। হরি বল, ধন্যবাদ। মারলে দেখে ইনভেস্ট না, ইনভেস্ট না কৃষ্ণপ্রসাদ, আরে কৃষ্ণ প্রভু মহারাজ ধন্যবাদ, ধন্যবাদ। সাউন্ড ইনভেস্ট না, মহারাজ ধন্যবাদ, প্রণাম ধন্যবাদ। মহারাজ, সাউন্ড ইনভেস্ট না, সাউন্ড కొంచెం తక్కువ వస్తుంది మహారాజ్, మైక్ పెట్టు, మైక్ అడిపెట్టు. హరి బోల్, వస్తుంది మహారాజ్. హరే కృష్ణ, ధన్యవాద్ 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 ధన్యవాద్. ধন্যবাদ। అక్కడ ఎదురు కనపడి పెట్టండి ఆ మైకు, దాని మీద పెట్టండి మాతాజీ, ఆ మైక్ దాని మీద స్కూల్ మీద పెట్టండి. ఎదురుగా పెడితే వస్తుంది. హరే కృష్ణ మహారాజ్ ప్రణామ్, ధన్యవాదం, ధన్యవాద్ ధన్యవాద్ ధన్యవాద్. వినిపిస్తుంది అందరికి? అందరు బాగున్నారా? దండవత్ దండవత్ బాగున్నారు అందరూ? హరే కృష్ణ మహారాజ్ దండవాద ప్రణామాలు, దండవత్ దండవత్. ఎవరి ఇంట్లో ప్రోగ్రామ్? ఇవాళ ప్రసాద్ ప్రభు గారి ఇంట్లో మహారాజ్. కృష్ణ ప్రసాద్ మహారాజ్ చూపిస్తా చూడండి. కనిపిస్తుంది మహారాజ్ గండి? లేదు సరే, కొంచెం దూరం పెట్టండి. కొంచెం కనిపిస్తుందండి? లేదు కొంచెం దూరం పెడితే కనిపిస్తుంది, కొంచెం దగ్గర, చాలా దగ్గర అయిపోతుంది. ఇలా కాదా, మన ఫేస్ కనబడుతుంది ఇలాగేనా? చూపించండి. జయ జగన్నాథ్. ఓకే మహారాజ్ గారు. మీ వాయిస్ కొంచెం నిదానంగా వినిపిస్తుంది మహారాజ్ గారు. సరే ఇన్వెస్ట్ లేదా? లేదండి, వినపడట్లా, నిదానంగా వినిపిస్తుంది. సౌండ్ సరిగా వచ్చింది మాట? ఎప్పుడు చెప్పింది సౌండ్ రావట్లేదు సరిగా. చూపిస్తాను సౌండ్. గోవింద సుందర్ జుకి జాయ్ సబరికా శ్రీ గురుదేవ్ శ్రీ గురు నిత్యానంద జ్యోకి జాయ్ సబరికా శ్రీ గురుదేవ్ శ్రీ ప్రహ్లాద లక్ష్మి నరసింహదేవ్ భగవాన్ కీ జాయ్. జయ విష్ణుపాద పరమహంస పరిపాల జ్యోతిష్ల భక్తి దామోదర్ గోస్వామి మహారాజ్ కీ జాయ్. విష్ణుపాద పరమహంస పరిపాల జ్యోతిష్ల భక్తి మాధవ పురి మహారాజ్ కీ జాయ్. విష్ణుపాద పరమహంస పరిపాల జ్యోతిష్ల భక్తి నిర్మలాచార్య గోస్వామి మహారాజ్ కీ జాయ్. విష్ణుపాద పరమహంస పరిపాల జ్యోతిష్ల
భక్తి సుందర విష్ణుపాద భగవంతుడు యేసు గోపాలజీ మహారాజ్ అనిపిస్తుంది మహారాజ్. ఇవాళ గురు పూర్ణిమ, గురు పూర్ణిమ అంటే ఇవాళ వేదవ్యాస కృష్ణ ద్వైపర్ణ వేదవ్యాస్ అతని ఇవాళ ఆవిర్భావ ఉత్సవం. మళ్ళీ ఇవాళ కూడా శ్రీ సనాతన్ గోస్వామి అతని తిరుభావ మహోత్సవం. తిరుభావ మహోత్సవం మీరందరూ మాట్లాడతాను ఇన్నాండి. తిరుభావ మహోత్సవం ఇవాళ గురు పూజ అంటే కొద్ది వేదవ్యాసం పూజ చేయట్లేదు, ఇవాళ అందరు గురువులకి పూజ చేస్తాను. అది ఆన్లో ఉంది అసలు. అక్కడ పడుతుందా గురు పూజ అనేది? సౌండ్ చేయకండి, సౌండ్ అక్కడ నుంచి తీయండి, మళ్ళీ మళ్ళీ రిటర్న్ వస్తుంది. గురు పూజ అంటే వేదవ్యాస్ సౌండ్ అక్కడ చేయకండి, బీచం తీసేయండి, మైక్ అలాగే సౌండ్ వస్తుంది. ఓకే సౌండ్ వస్తుందా? అనిపిస్తుంది మహారాజ్. గురు పూజ అంటే వేదవ్యాస్ ఇవాళ పుట్టినరోజు అందుకోసమే గురు పూజ కాదు, అందరు గురువులు ఇవాళ పూజ అందుకోసం గురు పూజ అంటారు. ఇవాళ కూడా సనాతన గోస్వామి అతని ఇవాళ తిరుభావ మహోత్సవం. గురు పూజలో మనం గురువు దగ్గర నేర్చుకుంటున్నాం ఎలాగా మనం దేవుడికి సేవ చేయాలి అని. ఇవాళ కూడా చాలా మంది చతుర్మాస్యం మంది స్టార్ట్ అవుతుంది, చతుర్మాస్యం వ్రతం చేస్తున్నారు చాలా మంది. ఆ చతుర్మాస్యం వ్రతం ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఎక్కడికైనా వెళ్ళడానికి కుదరదు, అందుకోసమే చాలా మంది ట్రావెలింగ్ చేయకుండా ఇంటిలో ఉంటారు ఆ టైంలో. అంటే మీకు తెలుసు రామచంద్రుడు ఈ సుగ్రీవుడికి బంధుత్వం చేసి బాలికి చంపారు. బాలికి చంపిన తర్వాత సుగ్రీవుడు చెప్పారు, ఇప్పుడు చతుర్మాసం వచ్చింది కదా, నువ్వు ఇంట్లో ఉండు, ఈ వర్షాలు ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు, వర్షాలు అందిన తర్వాత నువ్వు వెళ్ళి సీతాదేవికి వెళ్తావు అని చెప్పారు. అప్పుడు ఈ చతుర్మాసంలో కోతులందరూ ఏం చేశారంటే చాలా భోగం అంటే ఇంద్రియ తృప్తిలో బిజీ అయిపోయారు. ఈ చతుర్మాసం అయిపోయిన తర్వాత కూడా రామచంద్రుడి దగ్గరికి రావడం లేదు వీళ్ళందరూ. ఇప్పుడు రామచంద్రుడు అన్నారు, లక్ష్మణుడికి చెప్పారు అప్పుడు వ్రతం చేస్తుంది ఋషిముఖ పర్వతంలో, ఏంటి ఇలాగా సుగ్రీవుడు నాకు మాట ఇచ్చి ఇప్పుడు దాకా రాలేదు ఇక్కడికి, సుగ్రీవుడికి వెళ్ళి కొంచెం చెప్పిసరా ఏ బాణంతో నేను బాలికి చంపాను, బాణం ఇప్పుడు దాకా నా దగ్గర ఉన్నది అని. ఏ బాణంతో నేను బాలికి చంపాను, ఆ బాణం ఇప్పుడు దాకా నా దగ్గర ఉన్నది చెప్పిసరా. అప్పుడు లక్ష్మణుడు గురువు కదా, అతని కోపంతో వెళ్ళి అతనికి చూసి అతనికి సౌండ్ చూసి శేష అవతారం కదా సౌండ్ని అందరూ భయపడు పరిగెడుతున్నారు కోతులు వాటి. అప్పుడు హనుమంతుడు కొంచెం బుద్ధి యూజ్ చేసి బాలిది వైఫ్ తారాక్ చెప్పేది కొంచెం లక్ష్మణికి ఆప్షన్ దాని లోపల సుగ్రీవుడు రిలీజ్ చేయాలి, లక్ష్మణుడు అతనికి ఏం చేస్తాడేమో తెలియదు అని. ప్రభు మైక్ ఇచ్చేయకండి, మైక్ బంద్ చేయండి. మైక్ పని చేయండి, మైక్ పని చేయండి, డిస్టర్బ్ చేస్తుంది మైక్. అవన్నీ ముందు నుంచి రీచ్ చేసుకొని ఉంచాలి. అప్పుడు ఏం చేశారు, తారాకి వెళ్ళి చెప్పమని చెప్పారు. తారాకి చెప్పారు కొంచెం లక్ష్మణ్ అక్కడ చెయ్యు, ఆతిథ్యం చెయ్యు, లోపల సుగ్రీవుడు పట్టుకుని వస్తున్నాను అని. అప్పుడు
ఆ లక్ష్మణుడికి తార చాలా క్షమాపణ అడిగి మాటలు చెప్పి ఆఫీస్ వస్తే ఆ టైంలో సుగ్రీవుడు వచ్చి కాళ్ళ మీద పడాడు లక్ష్మణ్ కాళ్ళ మీద. చెప్పారు నువ్వు మాటిచ్చి మాట మర్చిపోతున్నావు, నువ్వు రాముడికి సేవ చేస్తావు, సీతాదేవికి వెళ్తావు అని చెప్పావు, ఇప్పుడు మాట ఇచ్చి నువ్వు తప్పిపోయావు, ఎందుకు మర్చిపోయావు అని చెప్తే లేదు నేను ఆల్రెడీ ప్లానింగ్ చేస్తున్నాను, నేను మీ దగ్గర వస్తాను అని డిస్టర్బ్ చేసి మీరు వచ్చేయాలని చెప్పాను. ఒకసారి తీసు మైక్ బంద్ చేయండి, మైక్ బంద్ చేయండి, మైక్ బంద్ చేయండి. ఎందుకు సౌండ్ వస్తుంది అక్కడ సౌండ్ ఎందుకు వస్తుంది? మైక్ బంద్ చేయండి. మీ మైక్ నుంచి ముందు నుంచి సెటింగ్ చేసి ఉంచాలి బ్లూటూత్ లో, బ్లూటూత్ సెటింగ్ చేసుకుంటే అవుతుంది బ్లూటూత్. అది నేర్చుకోండి, బ్లూటూత్ నుంచి ఎలా కనెక్ట్ చేస్తారో అది నేర్చుకోండి. తర్వాత ఇప్పుడు కాదు, తర్వాత మీరు నేర్చుకుని నెక్స్ట్ టైం లో అది యూజ్ చేయాలి. అప్పుడు ఏంటండి ఈ సుగ్రీవుడికి లక్ష్మణుడు చాలా మాటలు చెప్పి శాసనం చేసి దాని తర్వాత సుగ్రీవుడు వచ్చి రాముడు కాళ్ళ మీద పడాడు, ప్రభు నాది నా అపరాధం మన్నించండి, నేను ఇలాగా కొంచెం లేట్ అయింది రాదానికి, నేను వస్తానని ప్లానింగ్ చేసి ఆల్రెడీ నేను అన్ని రెడీ చేసి ఉంచున్నాను అని చెప్పి ఇలా పడినాను. ఇప్పుడు దీని నుంచి మనకి ఏం సిక్స్ అయిందంటే చతుర్మాసంలో మనం భోగవృత్తిలో బిజీ అవ్వకుండా అలాగే గురువు భక్షణకి ఎక్కువ సేవ చేస్తాం, అది మనం ప్రయత్నించాలి. చతుర్మాసం అంటే నిత్యనకండి అత్యనకండి అని చేయడం కాదు, గురువు భక్షణలు ఎక్కువ సేవ చేయాలి, అదే మంది బ్రతుకు. గురువు భక్షణం అనుగతులు మనం సేవ చేయడం అదే మంది బ్రతుకు, అది మనం నేర్చుకోవాలి. ఎలాగనము ఈ చతుర్మాసంలో అన్నప్పుడు చతుర్మాసం కాదు అన్నప్పుడు మనం గురువు భక్షణ అనుగతుల్లో సేవ చేస్తే మరి వేరే ఏ నియమాలు పాటించడం అవసరం లేదు. ఇవాళ కూడా ఈ గురు పూర్ణిమ రోజు సనాతన గోస్వామి బృందావనంలో ఉండేవారు గోవర్ధన ముఖారవింద మందిరం దగ్గర మానస గంగ దగ్గర చపలేశ్వర్ ఉన్నారు అక్కడ ఉండేవారు. అప్పుడు ఏంటంటే ఈ గురు పూర్ణిమ రోజు చాలా మంది మనుషులు అక్కడ సనాతన గోస్వామి భజన గుడికి వచ్చేవారు. అక్కడ ఏం చేసేవారు, వీళ్ళందరూ భక్తులతో కలిసి సనాతన గోస్వామి పరిక్రమ చేసేవారు గోవర్ధనని ఆవులతోని వీళ్ళందరూ భక్తులతో ప్రతి గురు పూర్ణిమ రోజు పరిక్రమ చేసేవారు. సో ఒకసారి ఇలాగా భక్తులందరూ నిండుకు వచ్చినారు, ఆ గురు పూర్ణిమ రోజు సనాతన గోస్వామి శరీరం వదిలేసినారు. ఇలాగా ఇవాళ గురు పూర్ణిమ రోజు అతని తిరువార మహోత్సవం, సనాతన గోస్వామి మళ్ళీ సంబంధ ఆచార్యం అతను దీక్ష సంపర్కం అనిపిస్తున్నారు, అతను విగ్రహం అవుతున్నారు మదన్మోహన్. సో మీరందరూ ఈ ఉత్సవం రోజు కలిసి సంకీర్తనం చేశారు, అక్కడ అందరు కలిసి ప్రసాదం భోగి ప్రసాదం తీసుకున్నారు, అందరు పనిచేయరు, అది మీది సౌభాగ్యం. ఇలాగా ఈ గురువు వైష్ణవం భగవంతుడి ఉత్సవాలని మనం పాటిస్తుంటే దీనికి అంటున్నారు మాధవ తిథి భక్తి జనని, ఈ మాధవ తిథిలని మనం పాటిస్తుంటే మంది భక్తి పుడతాది, భక్తిది జనని అని చెప్తున్నారు. మీరందరూ చాలా బాగా అక్కడ సేవ చేస్తున్నారు చూసి నేను చాలా హ్యాపీ. మరి బృందావనం మనం ప్లానింగ్ చేసినాము, ఎవరెవరు బృందావనం వస్తారు, ఈసారి బస్సులోనే ప్లానింగ్ చేసినాము, నవంబర్లో వెళ్తాము, నవంబర్ 10లో నవదీప్ నుంచి బస్సు వదులుతాయి. ఇక్కడ నుంచి మనం ముందు వెళ్తాము గయా బోధ్గయ, దాని తర్వాత త్రివేణి సంఘం మథుర బృందావన్, మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయ్యి వచ్చినప్పటికి ఇది మీది నమిసారణ్యం అయోధ్య వారణాసి చూసి మనం రిటర్న్ అవుతుంది. 10వ తారీఖులో నవదీప్ నుంచి బందేస్తాం, మళ్ళీ అక్కడి నుంచి 18కి రిటర్న్ అవుతాం, 18 13 డేస్ పడుతుంది, అంటే 23కి రిటర్న్ అవుతుంది, 23 రిటర్న్ అవుతుంది, 13 రోజులు పడతాం, 23వ తారీఖులో మనం రిటర్న్ అవుతాం. చెప్పండి ఈసారి 150 మందిని మాట్లాడుతున్నాను, 150 మంది టూర్ది
ఖర్చు అవుతుంది 10,000 రూపాయలు. ఇంకోసారి చెప్పండి మహారాజ్ గారిని. టూర్ ది ఖర్చు 10,000 రూపాయలు. 10,000 రూపాయలు. మీరందరూ కలిసి అక్కడ సంకీర్తనం చేయండి, సంకీర్తనం చేయండి. ఓకే, హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాదాలు. వెరీ గుడ్. కృష్ణ ప్రసాద్, హరే కృష్ణ. నవదీప్, నవదీప్ ధన్యవాదాలు. నవదీప్ ఎప్పుడు వస్తున్నారు? కృష్ణ ప్రసాద్ మహారాజ్, నవదీప్ ఎప్పుడు వస్తున్నారు? బాగున్నాను మహారాజ్. నవదీప్ ధామ్ హరిక్రమకు వస్తాను మహారాజ్. బృందావనం పరిక్రమకి రండి మహారాజ్. బృందావనం పరిక్రమకి రండి. బృందావనం వస్తాం మహారాజ్. ఓకే, నవంబర్ లో మహారాజ్? నవంబర్ 10. నవంబర్ 10. కాశీ గయా అని దగ్గరికి వెళ్తాం. కాశీ గయా, అయోధ్య, నైమిషారణ్య, త్రివేణి, నైమిషారణ్య. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాదాలు మహారాజ్. గారు చంద్ర ప్రభు, జయ శబరి శిశి గురు గౌరవ. హరే కృష్ణ, ధన్యవాదాలు మహారాజ్. జయ జయ విశ్వభాగవాన్ని హరిష్ణోత్తర భక్తి నిష్కామ శాంత మహారాజ్ కి జయ. మహారాజ్ కి జయ. ధన్యవాదాలు.